తణుకు పట్టణంలో ప్రతి ఒక్కరికి కొడాయి అందే విధంగా ఈ రోజు 30 కోట్ల 95 లక్షల తోటి పైప్ లైన్ ఇచ్చే కార్యక్రమం దగ్గర 65 కిలోమీటర్ ఈ పైప్ లైన్ ఎక్కడైతే 65 కిలోమీటర్ మన తణుకులో పైప్ లైన్ ఉంటది దీనికి 30 కోట్ల 95 లక్షల తోటి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇది ఎన్జీఓ కాలనీ బ్యాంక్ కాలనీ పైడిపర్రు మన టౌన్షిప్ ఏరియాల్లో పూర్తిగా అందరికీ కూడా సబ్సెంట్ గా వాటర్ కనెక్షన్లు ఇచ్చే విధంగా ఈ పెద్ద ప్రాజెక్ట్ ని ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఆల్రెడీ పైప్ లైన్ కూడా వచ్చింది ఇంకా కంటిన్యూ గా వర్క్ స్టార్ట్ చేసి ఇచ్చేస్తాం అలాగే 33 కోట్ల చిల్లర తోటి మరి ఇప్పుడు టెండర్స్ పిలుస్తున్నాం ఎక్కడైతే ఓఎస్ఆర్ ట్యాంకులు కావాలో అక్కడ అన్ని చోట్ల ట్యాంకులు కూడా కట్టే కార్యక్రమం 33 కోట్ల చిల్లర తోటి ఆ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు టెండర్స్ లో ఉంది దాని కూడా మొదలెట్టి టౌన్ ని ఏ ఒక్క చోట కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా సురక్షితమైన మంచినీరు అందించే విధంగా మేము నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మన డైరెక్ట్ కాలువ నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి వాటర్ అందించే కార్యక్రమం చేశాం ఏదైతే సమ్మర్ లో ఆ కాలువలోనే బోర్ వేసి అక్కడి నుంచే బోర్ వాటర్ అందించే కార్యక్రమం కూడా చేశాం ఇప్పుడు ప్రతి ఏరియాకి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా కనెక్షన్లు అందే విధంగా చేస్తున్నామని వాటర్ లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాటర్ అందించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ 1 వీక్ లో 10 డేస్ లోనే 33 కోట్ల 75 లక్షల పైప్ ఓఎస్ఆర్ ట్యాంక్స్ కి టెండర్స్ కూడా పిలవటం జరుగుతుంది అంచేత పూర్తిగా తణుకు పట్టణంలో వాటర్ మా ఇంటికి కనెక్షన్ లేదనే విధంగా అందరికీ కూడా కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రాజెక్టు శరవేగంతో కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం 35 కోట్ల తోటి డైరెక్ట్ గోదావరి జలాలని విద్యాసరం నుంచి నిడదవోలు తణుకు పాలకొల్లికి 250 కోట్ల తోటి పైప్ లైన్ డైరెక్ట్ గోదావరి నీళ్లు ఎప్పటికీ ప్రాబ్లం లేకుండా సమ్మర్ కూడా ప్రాబ్లం లేకుండా పైప్ లైన్ శాంక్షన్ అయింది రేపు సమ్మర్ లో వర్క్ స్టార్ట్ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం అంటే శాశ్వతంగా ఎక్కడక్కడ పొల్యూటెడ్ లేకుండా డైరెక్ట్ గోదావరి నుంచే నీళ్లు అందించే కార్యక్రమం గతంలో చెప్పాం అది టెండర్ రూపం దాల్చిందని చెప్పి అది సమ్మర్ లో కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం